నాకు తెలుసు నువ్వు వస్తావని కానీ ఇంత తొందరగా వస్తావు అనుకోలేదు ఆ రోజు కాలేజీ పక్కన కొంచెం చోట ఆక్రమిస్తే పచ్చి శృంగారం ప్రదర్శిస్తున్నాను అన్నావు ఇప్పుడేం ఆక్రమించాను మా అన్నయ్య జీవితాన్ని మా వదిన కాపురాన్ని అయితే ఇప్పుడు ఏం చేద్దామని వచ్చావు ఏమైనా చేస్తాను అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తాను వెరీ గుడ్ అన్న వదిన కాపురం మీద అంత అక్కర ఉన్నవాడివి నన్ను ఏమీ చేయలేవు వదిన కాపురం కోసం ప్రాణాలనే ఇస్తానన్నావు మాను మీ అన్నయ్యని వదిలేస్తా అనుకున్న పని మానేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇంతవరకు నేను ఆడింది ఆట కాదు ఇక ఆడేదే ఆట పాడేదే పాట పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది ఒకప్పుడు నా కాలి గజ్జ కట్టకుండా చేస్తానన్నావు కానీ ఇప్పుడు అదే కాలి గజ్జ కట్టాల్సి వచ్చింది తప్పదు కట్టవా మీ వదిన కాపురం కోసం ఒక దేవత కాపురం నిలబెట్టడం కోసం ఒక దయ్యం కాలి గజ్జ కట్టడం తప్పు కాదు కడతాను తప్పకుండా కడతాను నీ పరువు మర్యాదలు మట్టిలో కలిసిపోకూడదని నన్ను నేను తాకట్టు పెట్టుకున్నాను నువ్వేమనుకున్నా సరే వదిన సంసారం బాగుండాలనే నేను ఇక్కడికి వచ్చాను నువ్వు సంసారాలు బాగు చేసేవాడివా కాదురా సంసారాలు కూల్చేవాడివి ప్రశాంతంగా జీవిస్తున్న నాలో ప్రళయం లేపావు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదన్నయ్యా అర్థం కావట్లేదా అర్థమయ్యే చెట్టు నా నోటితో నేనే చెప్పాలా అన్నయ్య అన్నదమ్ముల అనుబంధానికి అర్థం లేకుండా చేశావు వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు నీ చూడ అన్నవు కాబట్టి సరిపోయింది ఇదే మాట ఇంకెవడైనా అనుంటే వాడి తల నరికి తల్లి లాంటి నా వదిన పాదాల మీద పడేసేవాడిని నింద వేయగానే సరిపోదు నిజం నిరూపించు నిన్ను నన్ను కన్నా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే నిరూపించు ఆ తర్వాత కూడా నాలో తప్పుంటే నిలువున చీల్చి చంపు రా నువ్వు మనిషివా పశువురా నీకు ఇలాంటి అపరబుద్ధి ఎలా పుట్టిందిరా సాక్షాత్తు సీతాదేవి లాంటి ఇలాల్ని పట్టుకొని అంత మాట్లాడడానికి నీ నోరు ఎలా వచ్చిందిరా ఆ భగవంతుడు నా ఒంట్లో శక్తి లేదురా లేకుంటే నిన్ను నా మాట వినండి రవి నీ చదువు సంస్కారం ఏమైందిరా నీ తమ్ముడికి తల్లి ప్రేమంటే ఏమిటో నేను కాదురా చూపించింది ఆ లోటు తీర్చింది మన సీతమ్మ తల్లిరా ఇవన్నీ చూస్తూ వింటూ ఇంకా మనం బ్రతుకున్నావే అదేనే మనం చూసుకున్న పాపం చచా ఈ ఏడుపులు పెడగొప్పులు వింటానుగా నేను ఇక్కడ తీసుకొచ్చింది ఏదో వేణు ఏదో నిరూపిస్తానుగా నిరూపించు నిరూపించవలసింది వేణుబావు కాదు ఈ సూర్పరక ఈ అనర్థాలన్నిటి కారణం ఈ రాక్షసి చెప్పవే ఏం చూసావో ఏం చేయించావో చెప్పు చెప్పవే చెప్పు చెప్పవే చెప్పు కొట్టకండి నిజం చెప్పు అన్నయ్య వదిన మాటి మాటికి నన్ను కాపురానికి వెళ్ళమని పుట్టిల్లు శాశ్వతం కాదని నాకు బుద్ధులు చెప్తుంటే సహించలేకపోయాను వదినకి నువ్వు ఇచ్చిన నెక్లెస్ అడిగితే ఇవ్వలేదని పాగుపట్టాను ఏదో ఒక నింద నెత్తిన వేసి వదినకి పుట్టింటితో పాటు అత్తెలు కూడా లేకుండా చెయ్యాలని ప్రతిరోజు వదిన పేరు అన్న దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటుంటే చూసి వేరే అర్థం వచ్చే విధంగా కావాలని నీకు చూపించి మనసు విరిచేశాను నీకు నేను వదిన ఏ అపకారం చేశామని ఇంత నీచానికి దిగజారావు ఎందుకు ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావు
ఇందరి మనసులో ఎందుకు బాధ పెట్టావు? దీని వల్ల నువ్వు ఏం సాధించావు రాజ్యం? ఏముంది? తేలా తేలా ఎందుకు కుట్టావంటే ఏం చెప్తుంది? దాని గుణం ఎంత? చెప్పుతో రాజ్యం ఏమండి, నన్ను కొట్టకండి, నాకు బుద్ధి వచ్చింది. చెప్పవలసింది ఇక్కడ కాదు. నిన్ను క్షమించాల్సింది నేను కాదు వదిన. సీత, నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకుంటారు కదా. సీత, నన్ను చూసినప్పుడల్లా నీకు గతం జ్ఞాపకం వచ్చి నేను బాధపడ్డం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళటం ఏంటి వదిన? నువ్వు లేని ఇల్లు శూన్యం, ఈ ఆనంద నిలయానికి పచ్చతోరణం వదిన. అవును సీత, తమ్ముడు చెప్పింది నిజం. నన్ను క్షమించు, క్షమించమని అడగటానికి కూడా సిగ్గుగా ఉంది. వద్దండి, తప్పు. మీరు కన్నీళ్ళు పెడితే నేను చూడలేను. వద్దు. వేణు, నువ్వు తమ్ముడివి కాదురా, ఈ కుటుంబాన్ని నిలబెట్టిన దైవానివి. వదినికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్నయ్య, ఈ తల్లి రుణం తీర్చుకున్నాను. వేణు, మా అందరికీ మరో మాట ఇచ్చి నువ్వు నిలబెట్టుకోవాలి. ఏమిటది వదిన? మా ఇల్లు నువ్వు నిలబెట్టావు, నిన్ను ఒక ఇంటివాణ్ణి చేసే బాధ్యత మాకుంది. అది సీతమ్మకి అగ్ని పరీక్ష పూర్తయింది, లతమ్మకి సూత్రధారణ మిగిలిపోయింది. నేను వెంటనే పురోహితుడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొస్తాను. ఓకే?